శుభోదయం విద్యార్థులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటున్నారా? ఓకే, మనం ఎందరము చిన్న కథ తెలుసుకున్నామో, అది కూడా నవ్వు తెప్పించే కథ కదా. ఈ నవ్వు తెప్పించేటువంటి కథలని మనం ఏమంటున్నాము? హాస్య కథలు అంటున్నాం. మనం చెప్పుకున్న కథము, కథ పేరు పరమానందయ్య శిష్యులు. ఈ యొక్క శిష్యులు ఎలాంటి వారు? చాలా అమాయకులు. వాళ్ళకి ఏమీ తెలియదు. అమాయకులు, మూర్ఖులు, తెలివి తక్కువారు. ఇలా వీళ్ళు చేసేటువంటి పనులు అందరికీ నవ్వు తెప్పిస్తాయి, కానీ అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అని తెలుసుకున్నాం. అయితే ఈ పరమానంద శిష్యులు ఎంతమంది? 11 మంది. పరమానందయ్య గారికి శిష్యులు 11 మంది. ఒకరోజు వారు ఊరు దాటి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళారు. తిరుగు ప్రయాణమై మళ్ళీ వస్తూ ఉండగా వాళ్ళకు వాగు అడ్డమైంది. అయితే ఆ వాగు దాటిపోవాలంటే వాళ్ళకి భయం వేసింది. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అందులో ఆ శిష్యులలో ఒకరు ఏమన్నారు? ఒరేయ్, ఈ వాగు దాటడం చాలా కష్టమైనటువంటి పని, కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణం చేస్తూ అలసిపోయింది, కాబట్టి వాగు నిద్రపోయే వరకు మనము ఇక్కడే ఉందాము అని అన్నారు. సరే అని అందులో అందరూ ఒప్పుకున్నారు. అయితే వాగు నిద్రపోయిందో లేదో ఎలా తెలియాలి అని ఒక శిష్యుడు అడగగానే అందులో ఇంకొక శిష్యుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను వాగు నిద్రపోయిందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి ఒక కర్రకి నిప్పును అంటించి ఆ యొక్క కర్రను తీసుకెళ్లి నీళ్ళల్లో పెడతాడు. నీళ్ళల్లో పెట్టగానే అది సుయిమ్ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో అప్పుడు వాగు నిద్రపోలేదని నిర్ధారణకు వస్తారు. ఏదైనా నిప్పు అనేది మనకు నిప్పుకున్నటువంటి వస్తువు అయినా సరే, నిప్పు అయినా సరే, దానిపైన నీళ్లు చల్లితే మనకు సుయిమ్ అని శబ్దం వస్తుంది. కానీ అయితే అది దాని ఆ శబ్దం వల్ల వీళ్ళు ఏమనుకున్నారు? అది నిద్రపోలేదని అనుకున్నారు. ఇందులోనే మనకు తెలిసిపోతుంది పరమానందయ్య గారు ఎంతటి అమాయకులో తెలిసిపోతుంది. వాగు నిద్రపోతుంది, అసలు వాగు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మాత్రం తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని అర్థం చేసుకోండి. పరమానంద శిష్యులు ఎంతటి అమాయకులో మీరు అవగాహన చేసుకోండి. అయితే ఈ యొక్క వాగు నిద్రపోయిందో లేదో అని కనుక్కున్నారు. వాగు నిద్రపోలేదు, కొద్దిసేపు అయిన తర్వాత మనము వెళ్దామని అనుకున్నారు. మళ్ళీ అందులో నుంచి ఒక శిష్యుడు ఏం చేస్తాడు? వాగు నిద్రపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వస్తానని వెళ్ళాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు? ఆ వాగు నిద్రపోతుందని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి శిష్యులకు చెప్పాడు. అరే, నువ్వు వాగు నిద్రపోతుందని ఎలా చెప్పావురా అని మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ శిష్యుడు వెళ్ళిన శిష్యుడు ఏమన్నాడంటే, వాగుకు నిద్రపోతుంది ఎలా తెలుసుకున్నానంటే, ఒక కర్రను మనం ఇందాక పెట్టాం కదా, ఆ కర్రకి తిరిగేసి దానిని చివరి వాగు చివరిన అటు ఇటు తిప్పాను. అప్పుడు వాగు ఎలాంటి శబ్దం చేయలేదు, కాబట్టి వాగు నిద్రపోతున్నట్లే కదా అని అన్నాడు. వెంటనే ఆ యొక్క వాగు నిద్రపోతుందని, వాగు దగ్గరికి వెళ్ళి మనం అందులో ప్రయాణం చేయవచ్చు, వాగు దాటవచ్చు అని నిర్ధారణ చేసుకున్నారు. మరి వాగు దాటాలంటే అందరికీ భయం వేసింది. మరి వాగు మనం మింగేస్తే? ఇందాక వెళ్ళి చూశారు కదా ఒక వ్యక్తి, వాగు నిద్రపోతుందని చెప్పారు కదా. అయితే ఆ వాగుకు దాటాలని అనుకున్నారు. మొదటి శిష్యుడు ఏం చెప్పాడు? వాగు నిద్రపోతుంది లేదని చెప్పేసి కర్ర పెట్టి చూశారు కదా. అప్పుడు కర్ర పెట్టాను, నేను వాత పెట్టాను, అప్పుడు నన్ను వాగు మింగేస్తే ఎలాగని ఒక శిష్యుడు భయపడ్డారు. ఇట్లా వాగు దాటాలంటే నాకు చాలా భయం వేస్తుందని కొంతమంది శిష్యులు అలా ఆలోచిస్తూ ఉండగా, మనం ఇప్పుడు మనను వాగు ఏం మింగదు, మనం అందరం కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటి వెళ్దాము అని ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటారు. వాగు దాటిన తర్వాత, ఒడ్డుకు వచ్చిన తర్వాత అందులోని శిష్యులందరూ వచ్చారో లేదో అని ఒకసారి లెక్కించి చూశారు. ఆ లెక్కలో ఒక శిష్యుడు తప్పినట్టుగా వాళ్ళకు అర్థమైంది. అలా ఒక్కొక్క శిష్యుడు అందరిని లెక్క వేసుకుంటూ వస్తున్నారు. అందులో 11 మంది లెక్క రావట్లేదు. 1, 2, 3 అని చెప్పి చూస్తారు, కానీ 11 మంది లెక్కలోకి రావట్లేదు. ఇంకా వెంటనే అనుకున్నారు, అరే వాగు మనని మింగేసిందిరో అని చెప్పేసి అనుకొని వెంటనే బోరు బోరున ఏడుస్తూ గురువు గారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళారు. అప్పుడు గురువు గారు అందరిని చూసి, ఏమైంది నాన్న, ఎందుకు అంతగా బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అడగగానే గురువు గారికి ఈ యొక్క విషయాన్ని అంతా చెప్పారు.
మేము వాగు దాటి వచ్చాము, వాగు మమ్మల్ని మింగేసింది, మాకు మాలో ఒకరు తప్పిపోయారు, వాగు మింగేసిందని చెప్పగానే ఎలా లెక్కించారో ఒకసారి చూద్దామని మీరు పరీక్షించి అంత లెక్క సరిగ్గానే కనబడింది గురువు గారికి, మరి మీరు ఒకసారి లెక్క పెట్టండి అని అలా చెప్పారు గురువు గారు. అప్పుడు అప్పుడు చేసిన తప్పే మళ్ళీ గురువు గారి దగ్గర కూడా వాళ్ళు తప్పు చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళని లెక్క పెట్టుకోవట్లేదు, ఎదుటి వాళ్ళని లెక్క పెడుతున్నారు కానీ తమను తాము లెక్క పెట్టుకోవట్లేదు. ఈ యొక్క తప్పుని గురువు గారు గ్రహించి తను ఆ యొక్క విషయాన్నంతా కూడా వివరించి చెప్పారు. మీరు లెక్క పెట్టుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టట్లేదు, మీ శిష్యు మీ తోటి విద్యార్థులందరినీ లెక్క పెట్టుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోక ఈ యొక్క లెక్క సరిగ్గా రావట్లేదు అని చెప్పి తమ తప్పును గ్రహించేలా చేసినటువంటి వ్యక్తి పరమానందయ్య గారు. ఇట్లా ఈ యొక్క హాస్య కథ అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ప్రెస్ మనం ఈరోజు చూద్దాం. మొదటగా మనకు 22వ బిట్లో ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. ఇక్కడ ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడంలో మొదటి భాగంలో పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పు ఒప్పు గుర్తించండి. మనం పాఠం నేర్చుకున్నాం కదా విద్యార్థులు, ఈ పాఠంలో కొన్ని వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలు సరైనవా కాదా మీరు తప్పు అయితే తప్పు అని, ఒప్పు అయితే ఒప్పు అని రాయండి. శిష్యులందరికీ వాగును చూడగానే సంతోషం అయింది. ఇది కరెక్టేనా విద్యార్థులు? శిష్యులందరూ వాగు చూడగానే భయపడ్డారా సంతోషపడ్డారా? కాదు, సంతోషపడలేదు, వాళ్ళు భయపడ్డారు. కాబట్టి ఈ వాక్యం సరైనదా? కాదు. మీరు ఇప్పుడు ఏం రాయాలి? తప్పు అని రాయాలి. పరమానందయ్యకు 11 మంది శిష్యులు. 11 మంది శిష్యులే కదా విద్యార్థులు, కాబట్టి ఇది సరైనది, ఒప్పు. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు, అవును కదా? తప్పును గుర్తించారా లేదా? గుర్తించారు కాబట్టి ఒప్పు. 4వది, వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది. మింగిందా? వాగు మింగుతుందా మనుషులని? మింగలేదు కదా, ఆ శిష్యులను ఒక్కరిని కూడా మింగలేదు. కాబట్టి ఇక్కడ రాంగ్, తప్పు. శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు, అలాగే దాటారు కాబట్టి ఇది ఒప్పు. కింద 4వ బిట్ పదజాలం చూద్దాం. ఈ పదజాలంలో కింద కొన్ని బహువచన రూపంలో ఉన్న పదాలు ఉన్నాయి, వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి, గుర్తించండి, రాయండి. శిష్యులు, మనం ఇంతకు ముందు నోట్స్ లో మనం రాసుకున్నాము, గమనించండి విద్యార్థులు. ఒకరు ఉంటే శిష్యుడు అని, ఇద్దరు ఉంటే శిష్యులు అని, ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్న శిష్యులే అని అర్థం. శిష్యుడికి ఏకవచన రూపం శిష్యుడు. వాగులు, వాగు. వాతలు, వాత. కట్టెలు, కట్టె. గురువులు, గురువు. వరుసలు, వరుస. మరో బిట్లో చూద్దాం విద్యార్థులు. మనకు వర్ణమాల అందరికి తెలుసు కదా, వర్ణమాలలో ముందుగా అచ్చులు అని హల్లు అని మనకు విభజించడం జరిగింది. అచ్చులలో ఆ నుండి మహా వరకు అచ్చులని, హల్లులు కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా హల్లులని, సున్నా విసర్గ అరసున్నా సున్నా విసర్గ ఉభయాక్షరాలన్నీ మనకు తెలుసు. ఉభయాక్షరాలు దేంతో ఉపయోగిస్తాము? అచ్చులతో హల్లులతో మనము వీటిని ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ మీకు హల్లుల గురించి అచ్చుల గురించి చెప్పడం దేనికోసం అనగా, మనకు తర్వాతి భాగంలో దీని గురించి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. క ఖ గ ఘ ఞ ఛ ఛ ఝ ఝ ని ఠ ట డ ఢ న థ థ ద ధ న ఫ ఫ భ భ మ. ఇక్కడున్నటువంటి అక్షరాలలో మనకు ఈ ఝట ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఒత్తి పలుకుతున్నాం కదా, ఇవి చాలా క అనేటువంటి చాలా తేలికగా పలుకుతున్నాం. అదే 2వ క చూసినట్లయితే ఖ అంటున్నాం, అవునా? ఇది దీన్ని ఒత్తి పలుకుతున్నాం కాబట్టి
దీని మహాప్రాణాక్షరమని చాలా తేలికగా పలుకుతున్నాం కాబట్టి వీటిని అల్ప ప్రాణాలు అని అంటాం. ఈ మొదటి వరుసలో ఉన్నటువంటి క చ ట ప, ఆ తర్వాత మూడవ వరుసలో ఉన్నటువంటి తృతీయ అక్షరాలు గ జ డ బ అనేటువంటివి మనకు అల్ప ప్రాణాలు అంటాము. అలాగే ఈ యొక్క జఠ ఉన్నటువంటి అక్షరాలు ఒత్తి పలుకుతున్నాం కాబట్టి వీటిని మహాప్రాణాలు అని అంటాము. ఖ ఛ ఠ ఠ ఫ, అలాగే ఇక్కడ ఘ ఝ ఢ ఢ భ అనేటువంటి అక్షరాలన్నీ కూడా మనకు హల్లులు. ఇవి హల్లులలో మహాప్రాణాలు అల్ప ప్రాణాలని విభజించుకున్నాం కదా. మరి ఇప్పుడు తర్వాత బిట్ చూద్దాం. కిందిని భాషల గురించి తెలుసుకుందాం. ఆరో భాగంలో భాషల గురించి తెలుసుకుందాం విద్యార్థులు. కింది పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలు గుర్తించి కింది ఖాళీలలో రాయండి. మొదటిది కంఠం, గణం, జగం, పథం, జషం, జడ, కలం, ఫలం, బలం. ఇక్కడ ఉన్నటువంటి పదాలలో కొన్ని అల్ప ప్రాణాలు ఉన్నాయి, కొన్ని మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. అయితే మొదటి దాంట్లో చూద్దాం కంఠం. ఇందులో క అనేది అల్ప ప్రాణం, ఠ అనేది మహాప్రాణాక్షరం. కాబట్టి ఇక్కడ మీరు కం అనేది అల్ప ప్రాణం. మనం ఇక్కడ చూసాము ఉభయాక్షరం ఇక్కడ హల్లుతోనే ఉపయోగించాం అవునా. ఇలా హల్లులతోని అచ్చులతోనే ఉపయోగించేవే ఉభయ అక్షరాలు. ఉభయ అంటే రెండు. ఇక్కడ మీరు మొదటి వరుసలో కం అనేటువంటిది రాయండి, కంఠం. అలాగే గణం, ఘ అనేటువంటిది ఏం అక్షరము, మహాప్రాణాక్షరం. కాబట్టి కింది వరుసలో రాయండి ఘనం. అలాగే జగం అల్ప ప్రాణాక్షరము, పథం ఇక్కడ మహాప్రాణాక్షరము, జషం మహాప్రాణం, జడ అల్ప ప్రాణం, కలం అల్ప ప్రాణం, ఫలం మహాప్రాణం, బలం అల్ప ప్రాణం. ఇలా గుర్తించి రాయండి. కింద కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి నేను చూసేనా ఈ యొక్క పద విభజన చేయండి. అలాగే తర్వాత పారాగ్రాఫ్ ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. ఈ పేరా చదవండి, కింది గీత గీసిన పదాలు గమనించండి. రాజు, రఫి, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాద్ లో జరిగే బాలల మేళాకు వచ్చారు. పేరు వీరు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లలో దొరికే పండ్లు వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ, మరొకరు బత్తాయి, సపోటా, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరం పండ్లు తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లను తిన్నారు. వాళ్ళందరూ మంచి స్నేహితులయ్యారు. ఇదంతా పరిగణ చదువుగల విద్యార్థులు. ఇందులో గీత గీసిన పదాలలో మనకేం గమనించాము, ఇవన్నీ రాజు, రఫి, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా ఇవన్నీ కూడా అమ్మాయి అబ్బాయిల యొక్క పేర్లు అవునా. అలాగే కింద గీసిన పదాల కింద చూడండి, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇవన్నీ కూడా మనకు ఒక ఊర్ల పేర్లని తెలిసిపోతుంది అవునా. మరి కింద కూడా చూడండి, అరటి, జామ, బత్తాయి, సపోటా ఇవన్నీ కూడా పండ్ల పేర్లు. అంటే ఏమర్థం అవుతుంది, పేర్లను తెలియజేసేదని మనం చెప్తున్నాడు ఇక్కడ కవి. పేర్లను తెలియజేసేది ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. గీత గీసిన పదాలలో జట్ల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. ఇట్లా వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. మీకు తెలిసిన మరికొన్ని నామవాచక పదాలు రాయండి. పేర్లను తెలియజేసేది ఎవరెవరి పేర్లను అంటే మనుషుల పేర్లను కానీ, జిల్లాల పేర్లు కానీ, పండ్ల పేర్లే కానీ,
ఇంకా ఏ వస్తువు పేరైన కానీ పేర్లను తెలియజేసేది నామవాచకము. వ్యక్తుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, ప్రాంతాల పేర్లు కావచ్చు, వాటి పేర్లను తెలియజేసేది నామవాచకం. మీరు ఇంగ్లీష్ లో కూడా నేర్చుకుంటారు నౌన్ ప్రనౌన్ అవి నేర్చుకుంటారు. ఇక్కడ కూడా నామవాచకము భాషా భాగాలు మనకు భాషా భాగాలు 5 రకాలుగా ఉన్నాయి. 1 నామవాచకము, 2 సర్వనామం, 3 విశేషణం, 4 క్రియ, 5 అవ్యయం. మనం ఇప్పుడు ప్రస్తుతము నామవాచకం గురించి తెలుసుకున్నాము. మరొకసారి నామవాచకం అంటే ఏంటో గుర్తించండి. వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాంతాల పేర్లను గురించి తెలియజేసేది నామవాచకము. ఇలా మీకు నచ్చినటువంటి తెలిసినటువంటి మరికొన్ని పేర్లు ఈ కింద ఇచ్చినటువంటి పదాలు రాయండి. ధన్యవాదములు.